ఎదటి వ్యక్తిని మనస్సులో తూలనాడని వాడు దీనుడు. గమనిస్తున్నారా? ఎదటి వ్యక్తిని వాడి కులాన్ని బట్టో, డబ్బును బట్టో, వాడి స్థితిగతులను బట్టో, నా టేటస్ ఏంటి, వాడి టేటస్ ఏంది అనే ఆలోచన దీనుడికి రాదు. ఫస్ట్ ఒకవేళ ఎక్కడైనా వచ్చిందంటే దాన్ని వెంటనే కడిగేసుకుంటాడు. ఎందుకు? ఎందుకు? అతనికి నలిగిన హృదయం ఉంది, నలిగిపోయాడు. నలగాలి నీ హృదయం. ఎప్పుడు నలిగిద్ది? కష్టములు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నప్పుడు. వాళ్ళు దరిద్రులు అనుకోమాక, దేవుడు వారి హృదయాలని సిద్ధపరచుకుంటున్నాడు. ఎలా నలిగిపోవచ్చు నీ హృదయం? ఎలా నలిగిపోవచ్చు? అప్పుల ద్వారా నలిగిపోవచ్చు, కన్న బిడ్డల ద్వారా నలిగిపోవచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా నలిగిపోవచ్చు. ఈ నలిగిన హృదయంలో నీకు ఏమొచ్చిందంటే కృతజ్ఞత వస్తుంది, కన్నీటి ప్రార్థన వస్తుంది, దేవుని మీద ఆధారపడే మనస్సు వస్తుంది, దేవుని మీద విశ్వాసం ఉంచే ఆ విశ్వాసం పెరిగిద్ది. నీ దీనత్వం ఉంటే హృదయం నలిగిద్ది. దీనత్వం ఉంటే నువ్వు నిన్ను ఏదిస్తున్న వారిని అర్థమవుతుందా, నువ్వు పక తీర్చుకోవడానికి ఇష్టపడలేవు. ఎందుకంటే మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడితిరి గనుక. దూషణకు ప్రతి దూషణైనను, కీడుకు ప్రతి కీడైనను చెయ్యొద్దు. చెయ్యకపోగా దీవించండి, దీవించండి. నువ్వు కనిపిస్తూ దీన మనసు అనేటువంటిది మొఖం ఇలా పెట్టడం కాదు. మొఖం ఇలా చెప్తామని నాటకాలు ఇవన్నీ నాకు అస్సలు నచ్చదు. నాటకాలు, హృదయము దీనత్వం, హృదయములో దీనత్వం ఉండాలి. ఒక్కొక్కరు ముఖానికి వారి క్రియలకు వారి జీవితానికి సంబంధం ఉండదు. ఒక్కొక్కరు అమ్మా, మీరు చూడండి, దొంగలను పట్టుకున్న వెంటనే, మర్డర్ చేసిన వాడు కూడా పట్టుకున్న వెంటనే పోలీసులు పట్టుకుంటే అసలు ఈడేని అంటారు మర్డర్ చేసింది అన్నట్టు ఉంటాడు. ఎందుకంటే వాడి ఆలోచనలు బహుక్రూరంగా ఉంటాయి. చూడలేదా? మీరు ఆలోచించండి, లోపల కుట్ర ఉంటుంది, లోపల అసూయ ఉంటుంది, లోపల విపరీతమైన గర్వం ఉంటుంది. కానీ మనిషి మాత్రం నోట్లో ఏలి విడితే కొరకన, అంటే నేను అనేది దీనత్వం ముఖంలో కాదు. అందుకని ఇక్కడ హృదయాన్ని కలిపాడు. నలిగిపోయి ఉంటుంది ఆ హృదయం, స్తోత్రం చెప్పాలి. నలిగిన హృదయంలో గర్వం ఉండదు, నలిగిన హృదయంలో కన్నీటి ప్రార్థన ఉంటుంది, నలిగిన హృదయంలో కృతజ్ఞత భావం ఉంటుంది. మన ఎవడో నన్ను అడిగాడు, మా పిల్లలే సేవకులు, అన్నా ఏంటన్నా ఇంత ప్రేమిస్తే వాళ్ళకి కృతజ్ఞత లేదు, మారలేదా వాళ్ళు, ఇంకా వారికి గ్రహింపు రాలేదా, ఇంత ప్రేమించిన వాళ్ళు మారలేదన్నా అన్నాడు. సేవకులందరం కూర్చున్నాడు. నేను అన్నాను, రే లేనోటి దగ్గర నుండి ఏదైనా మనం ఆశిస్తామా? ఇప్పుడు స్థలం కొన్నాను నేను, ఆ పూట కాపూట తెచ్చుకొని, కేజీ బియ్యం తెచ్చుకొని, 1/4 కేజీ కందిపప్పు తెచ్చుకొని, ఆ పూట కాపూట నాయనా దేవుడా బతుకు జీవుడు అన్నట్టు తింటున్నటువంటి వాడి దగ్గర నుంచి 50 ఏళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? ఎలా చేస్తామన్నా అన్నాడు. ఉన్నోడి దగ్గర నుంచి మనం ఆశ పెట్టుకుంటాం. ఉన్నోడైతే 50 ఏళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తాడు, పని జరిగిపోయింది అనుకుంటాం. పాపం ఆ పూట కాపూట తెచ్చుకునే వాడి దగ్గర మీద ఒకవేళ వాడు ఇస్తే అది వేరే సంగతి, కానీ మనం మా ఆశ పెట్టుకోం కదా. అవునన్నా పెట్టుకో. అట్లాగే విశ్వాసుల్లో కూడా యేసుప్రభుని నమ్ముకుంటారా? నాకు వచ్చింది, అప్పటికప్పుడు వచ్చింది ఆలోచన చెప్పాను నేను. పాపం కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు. ఏమి లేమిది, ఏమి సమృద్ధి కలిగినటువంటి జీవితం ఇది అంటే, కొంతమందికి పాపం ప్రేమ ఉండదు, ప్రేమ పేదవారు. కొంతమందికి కృతజ్ఞత ఉండదు, లేనోడు.
లేనోడి దగ్గర నుంచి మనం కృతజ్ఞత ఎలా ఆశిస్తాం? లేనోడి దగ్గర నుంచి అసలు లేదు, వాడికి ప్రేమే లేదు, వాడి దగ్గర నుంచి ప్రేమ ఎలా ఆశిస్తాం? వాడికి మంచి లేదు, మంచి అనేటువంటిది వాడి దగ్గర నిల్లు, పూర్తి పేదవాడు మంచి విషయంలో, వాడి దగ్గర నుంచి మనం ఎలా ఆశించాలి? మరి నువ్వెందుకు చేసావన్నా మేలు అన్నాడు. నేను ఉన్నాను, ఎవరు నేను, ఏమున్నాణ్ణి, ప్రేమ ఉన్నాణ్ణి, కృతజ్ఞత ఉన్నాణ్ణి, దయగలిగిన మనసు ఉన్నటువంటి వాడిని. అది నాకెక్కడి నుంచి వచ్చిందంటే నా ప్రభువు ఇచ్చాడు, నేను తీసుకున్నాను. మరి ఆడికి వాడు కూడా ప్రభువుని నమ్ముకున్నాడు కన్నా ఆడికి పాపం లేనోడు. ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరికీ పూట తరిగిద్దా? కొంతమంది సమృద్ధి ఉండదు, కొంతమంది లేదు. పాపం వాడు డబ్బు లేనోడు. వాడు డబ్బు లేకపోతే పరలోకం, పరలోకం అడ్డు లేదు, కానీ ప్రభువులో ఉండి ప్రేమ లేకపోతే, ప్రభువులో ఉండి కృతజ్ఞత లేకపోతే, ప్రభువులో ఉండి ఏమండి జాలి లేకపోతే, దయ లేకపోతే వాడు దేని మనసు కలిగినటువంటి వాడు కాదు. వాడి మీద దేవుని దృష్టి ఉంచడు. మీలో ఉన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఏంటి, నేను అడుగుతానన్నా, డబ్బులు కాదు నేను అడిగింది. డబ్బులు అడగలేదు మిమ్మల్ని. ఉన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. బ్యాంకు బ్యాలెన్స్ కాదు ఉందని అడిగింది ప్రేమ, కృతజ్ఞత, మంచి మర్యాద. మంచికి మర్యాదకి ఆ కృతజ్ఞత ఉంటుంది. చూశారు, ఆ ఆలోచన పరిశుద్ధాత్ముడు ఇచ్చిన తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నాను. దాన్ని వాళ్ళతో చెప్పాను, ఇప్పుడు మీతో చెబుతున్నాను. స్తోత్రం చెప్పాలి. మరి ఆడు అలా చేయలేదు కదా, మరి అలా కృతజ్ఞత లేదు కదా, నువ్వెలా చేస్తావంటే నేను ఉన్నోణ్ణి, కృతజ్ఞత కలిగినటువంటి వాడిని. అలా నువ్వు చెప్పునుగాక, అలా నువ్వు ఉండువు కాక. నువ్వు అనుకుంటున్నావు అన్న, నేను వాళ్ళకి మేలు చేశాను, నేను వాళ్ళకి ఉపకారం చేశాను, వాళ్ళు మరి నాకు కీడు చేస్తున్నారు, వాళ్ళు నన్ను అజ్జేస్తున్నారు. ఆడు చేస్తాడు, ఆడు చేస్తాడు. ఆడు కృతజ్ఞత లేని బిడ్డ, ప్రేమ లేని బిడ్డ, దయాగుణము లేని బిడ్డవాడు. వాడి మీద దేవుని దృష్టి లేదు. నువ్వు దీనుడు అయితే నలిగిన హృదయంతో ఉంటావు, నువ్వు దీనుడు అయితే దేవుని మాట వింటావు, నువ్వు దీనుడు అయితే దేవుణ్ణి చూసి వణుకుతావు. మనుషులను చూసి వణుకో. మనుషులు ఆఫ్టరల్ ఏం చేయలేడు. మనుషులు ఒకళ్ళు చేస్తే ప్రాణం తీస్తాడు అంతే. మనుషులు తీస్తే ఏం బీకుతాడు, ప్రాణం తీస్తాడు అంతేనా ఇంకా అవన్నీ చేస్తాడా? దేవుడు ప్రాణమును ఆత్మను నరకములో పడేస్తాడు, ఆయనకి భయపడని అంటున్న ప్రభు. మీకు అర్థమవుతుందా? మనుషులకి మీకు ఏం చేస్తారు, మహా అంటే ప్రాణం తీస్తారు. ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కదా. కానీ దేవుడు కానీ కోప్పడితే, దేవునికి కానీ మనం భయపడకపోతే, ఈ ఆత్మను తీసుకెళ్లి నరకములు వేస్తే యుగ యుగాలు కాలి చస్తాం. విముక్తి లేదు అక్కడ. మీ నా భావన అర్థమవుతుందా? నేను ఇంకా చాలా విషయాలు నేను చెప్పలేను, టైం లేదు. ఒక మాట చెబుతుందండి, వినండి. దీనుని పైన దేవుని కనుదృష్టి ఉంటుంది. నీ హృదయం దీన మనసు కలిగి ఉందో లేదో చూసుకో. ముఖములో కాదు దీన మనసు, అంతరంగ హృదయంలో దీన మనసు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు.